కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపైన జరుగుతున్న వరుస దాడులు హిందూ దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని వేడెక్కిస్తున్నాయి ప్రధానంగా బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సిపి అన్నట్టుగా ఉంది ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసును టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఖచ్చితంగా ఇప్పుడున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఆయన్ని పదవి నుంచి ఆయన్ని బత్రఫ్ చేయాలి అనే డిమాండ్ అయితే వెంట నుంచి ఆ పదవిని తప్పించాలి అనే డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు అయితే దీని మీద వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే దానికంటే ముందు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెర మీద తీసుకొచ్చిన డిమాండ్ విషయంలో అంటే ముఖ్యంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథానికి సంబంధించి ఆ దగ్ధమైన రథం దగ్ధమైన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని ఆ రథానికి ఇన్సూరెన్స్ ఉందలే అంటూ చాలా కూల్గా మాట్లాడారు వెల్లంపల్లి అనే విషయాన్నే పదే పదే లేవనెత్తుతోంది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే అంత లైట్ తీసుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి అయ్యుండి అంత పెద్ద ఘటనను చాలా కూల్గా మాట్లాడారు అనేది అక్కడ వివాదం అవుతున్న పరిస్థితి దీన్నే సో గతంలో అక్కడికి వెళ్ళి పరా అక్కడ చూసిన అంటే సోమవీరాజు గారు కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నర్కి ఫిర్యాదు చేశారు భారతీయ జనతా పార్టీ టీడీపీ కూడా పెద్ద ఎత్తున రాధాంతం చేస్తుంది ఈ లోపల ఇంతలో బెజవాడలో దుర్గ ఆలయంలో కూడా అక్కడ కూడా వెండి విగ్రహాలు చోరీకి గురయ్యాయా లేదా అనేది మొత్తం మీద మాయమైతే అయ్యాయి అక్కడ ఏం జరిగింది అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది సో ఇటువంటి నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వెలంపల్లి శ్రీనివాసు ఎందుకు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఇమీడియట్గా ఆయన మీద వేటు వేయాల్సిందే అనే డిమాండ్ అయితే ఊపందుకుంటుంది జగన్ గనక ఈ విషయం మీద ఇమీడియట్గా డిసిషన్ తీసుకోకపోతే కేంద్రం వద్ద ఈ వ్యవహారాన్ని తీల్చుకోవాలి అనే ఆలోచనతో అయితే ఉందంట భారతీయ జనతా పార్టీ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంతో పెద్దతో పెద్దగా వివాదాలు పెట్టుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేరు కాబట్టి అసలు ఏం జరిగింది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యల మీద కానివ్వండి లేదంటే ఈ హిందూ దేవాలయాల మీద జరుగుతున్న వరుస ఘటనలు దాడులు దీని మీద కూడా ఒక నివేదిక తెప్పించుకున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిపోర్ట్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి ఏంటి అనేది అన్ని క్లియర్గా పరిశీలిస్తున్నారు త్వరలోనే దీనికి ఒక స్టాప్ పెట్టే ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది మరి ఆ ముగింపు ఎలా ఉండబోతుంది వెల్లంపల్లి మీద వేటు పడే అవకాశాలు ఉన్నాయా ఆయన మంత్రి పదవికి చెక్ పెట్టబోతున్నారా చెక్ పెట్టే విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారని ఎందుకంటే బీజేపీతో అనవసరంగా వివాదం పెట్టుకునే ఆలోచనలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ లేదు అనేది చాలా స్పష్టంగా దోగుతుంది బీజేపీ ఆగ్రహాన్ని తాత్కాలికంగా తగ్గించేందుకు ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు తప్పనిసరిగా వెల్లంపల్లి మీద వేటు వేస్తారా అనే ప్రచారం కూడా జరుగుతుంది మరి అది ఎంతవరకు వాస్తవం నిజంగా ఇది దీన్ని దేవాదాయ శాఖ మంత్రిని టార్గెట్ చేస్తారు ఈ విషయంలో ఆయన మీద వేటు వేస్తారా అదే గనుక జరిగితే వైసీపీలో ఎటువంటి దుమారం చెలరేగే అవకాశం ఉంది చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి